కేంద్రం విధించిన లాక్డౌన్ మరికొద్ది రోజులు మాత్రమే కొనసాగబోతుందా అంటే వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించిన తేదీ మే 3 అంటే దానికి సంబంధించి చాలా మంది రకరకాలుగా చెప్పుకున్నారు ఎందుకంటే నెలాఖర వరకు 30వ తేదీ వరకు మాత్రమే ఏప్రిల్ 30వ తేదీ వరకు మాత్రమే లాక్డౌన్ ఉంటుంది అనుకున్న నేపథ్యంలో మే 3వ తేదీ వరకు ఎందుకు ప్రకటించారు అంటే మే 1వ తేదీ ఎలాగ కార్మిక దినోత్సవం सो आ रोज मन लाकडौन एना सर कार्मिक दिनोत्सव काबी पब्लिक हालिडे अलगे नैक्स्ट सैकंड वी वीकेंड शनिवार इंका मूडो तेदी वी आदिवार काबटी मूडो तेदी वरकू लाकडौन परपूर्ण अटे गत मैं रे आदिवार आदिवार चपटल कुटा कार्मिकल की डॉक्टर की वीलू अंदर सेवल ने अभिनंदू रेडो वार दीपा वैली मनो मन आत्मस्थर्यानी निंपनी అంటే మన జీవితం ఏంటి అనే దాని మీద ఒక 9 నిమిషాల పాటు ఆలోచించుకొని మనలో ధైర్యాన్ని పెంపొందించేందుకు ఆ వెలుగులో ఆ ధైర్యం పెంపొందించుకోవాలి అనే ఉద్దేశంతో దీపాలు వెలిగించారు అయితే ఇప్పుడు ఈ ఆదివారం మే 3వ తేదీతో ఒకవేళ ఆదివారం వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా ఒక మంచి టాస్క్ ఇచ్చి అంటే టాస్క్ మీన్స్ ఇంత ముందు ఎలా అయితే చేసామో అలాగ ఏదో ఒకటి అది మోడీ గారే అరౌస్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజుతో లాక్డౌన్ ఎత్తేస్తారా లేదంటే మధ్యలోనే మినహాయింపిస్తారా అనేది ఒక ప్రచారం జరిగింది ఎందుకు అంటే ఎప్పుడైతే 20వ తేదీ తర్వాత కొన్ని సడలింపులు ఇచ్చారో కొన్ని కొన్ని రాష్ట్రాలకు ప్రధానంగా కేరళలో జరిగిన ఇన్సిడెంట్ ప్రధానంగా ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్న నేపథ్యంలో దాన్ని కేంద్రం కూడా సీరియస్గా తీసుకుంది ఎప్పుడైతే లాక్డౌన్ కొన్ని మినహాయింపులు ఇచ్చారో అక్కడ చాలామంది లాక్డౌన్ ఎత్తేశారు అని అనుకుని అందరూ రోడ్డు మీదకి వచ్చేయడం ఒక 30 కిలోమీటర్ల పరిధిలో కొన్ని ప్రైవేట్ బస్సులు తిరిగేసి రోడ్డు మీదకి వచ్చి జనాలు కూడా గుంపులు గుంపులుగా ఎక్కేశారు మార్కెట్లు ఓపెన్ చేశారు ఫిష్ మార్కెట్లు చేపర్ మార్కెట్లు బార్బర్ షాపులు ఇంకా అన్నీ కూడా అంటే యథాస్థితికి వచ్చేసింది ఒక్కసారిగా కేరళ వాస్తవానికి భారతదేశంలో మొట్టమొదటి పాజిటివ్ కేసు నమోదైన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కేరళ రాష్ట్రం సో అలాగే ఇప్పుడు తగ్గుముఖం పట్టిన రాష్ట్రాల్లో కూడా చాలా త్వరగా క్యూర్ అయ్యింది అని అందరూ కేరళను ఆదర్శంగా తీసుకుంటున్న పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రజలకు అవగాహన కల్పించలేదని అనుకోవాలో లేదంటే కేంద్రం చేసిన సడలింపు ఏదైతే ఉందో లాక్డౌన్ కు సంబంధించి ఆ సడలింపు నిర్ణయాలు ప్రభుత్వానికి ప్రజలకు అర్థం కాలేదని అనుకోవాలో ఏదైతేనో యథాస్థితికి అయితే వచ్చేసింది అసలు ఎక్కడా కరోనా లేనట్టే కరోనా నుంచి మనం బయటపడిపోయినట్టు పూర్తిగా అనుకొని ప్రజలందరూ ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చేసారో అప్పుడు వెంటనే కేరళ ప్రభుత్వం పూర్తిగా ఈ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ చట్టం ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించింది అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని ఉల్లంఘించినట్టు కూడా కొన్ని హెచ్చరికలు కూడా చేసింది కేరళ ప్రభుత్వానికి కేంద్రం గుర్తించింది వెంటనే ఒక లేఖ కూడా రాసింది కేరళ ప్రభుత్వానికి మీరు ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు దీని మీద ఒక పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి అని చెప్పి కూడా కేంద్ర ఆదేశాలు కేంద్ర హోంమంత్రి మంత్రిత్వ శాఖ ఒక ఆదేశాలు కూడా జారీ చేసింది దానికి సంబంధించి కేరళ రాష్ట్ర హోంశాఖకు హోంశాఖ కార్యదర్శికి లేఖ కూడా అందింది సో ఇటువంటి మిగిలిన రాష్ట్రాల్లో కూడా రిపీట్ కాకుండా ఉండాలి అంటే చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి లాక్డౌన్ విషయంలో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం ఒకవేళ 3వ తేదీన లాక్డౌన్ ఎత్తేస్తే ఎత్తేసిన తర్వాత ప్రజలు ఎలా బయటికి రావాలి అంటే షాపింగ్ మాల్స్ కానివ్వండి లేదంటే సినిమా హాళ్ళు రద్దీగా ఉండే ప్రాంతాలు అలాగే రవాణాకు సంబంధించి బస్సులు రైళ్ళు విమానాలకు సంబంధించి కొన్ని ఆంక్షలతో కూడిన సడలింపు అంటే బస్సులో ఎంతమంది మాత్రమే ఉండాలి రైళ్లలో ఎంతమంది మాత్రమే వెళ్ళాలి అసలు అంతర్జాతీయ విమాన సర్వీసులు అయితే ఇప్పట్లో ఓపెన్ చేసే ఉద్దేశం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే 3వ తేదీతో కేంద్రం పెట్టిన గడువు లాక్డౌన్ సంబంధించిన గడువు అయితే ముగిపోతుంది ఆల్రెడీ ఒక గడువు ముగిసింది ఇది రెండో గడువు ఇది కూడా కంప్లీట్ అయితే లాక్డౌన్ ఎత్తేసినట్టేనా లేదంటే కేంద్రం మరొక కొత్త నిర్ణయం తీసుకొని ఇప్పటికే కేసీఆర్ వర్సెస్ మోడీ అనే ప్రచారం జరుగుతుంది 30వ తేదీతో లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది అని ముందు చెప్పిన కేసీఆర్ మళ్ళీ ఎప్పుడైతే 7వ తేదీ కేంద్రం 3వ తేదీ వరకు ప్రకటించింది కాబట్టి కేసీఆర్ 7వ తేదీ వరకు ఎలా ప్రకటించారో ఒకవేళ 3ని ఎత్తేసినా లేదంటే కేంద్రం కూడా మళ్ళీ ఇంకొక డేట్ ఇచ్చి ఇంకొక వారం రెండు వారాలు ఖచ్చితంగా లాక్డౌన్లో ఉండాల్సిందే పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని చెప్పి కేంద్రం కనుక భావిస్తే అప్పుడు మళ్ళీ పొడిగింపు ఏమైనా ఉంటుందా ఏంటి అనేది 3వ తారీఖున మనకు తెలిసే అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుందో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।